ఇంత సీనియర్ లీడర్ అయిన నారా చంద్రబాబు నాయుడు గారి స్థితి ఇలా ఉంటే సాధారణ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎలా బతకగలతారండి? మీరే ఆలోచించండి. మలాంటి యువతి యువకులకి స్కిల్స్ ఎలా వస్తాయి, జాబ్లు ఎలా వస్తాయి? నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఆయన తెచ్చింది అభివృద్ధి, ఆయన చేసింది సంక్షేమం, ఆయన లక్షలాది మంది యువతి యువకులకి స్కిల్స్ వచ్చేలాగా, శిక్షణ వచ్చేలాగా చూశారు, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అది కూడా పెద్ద కంపెనీస్లో జాబ్లు వచ్చేటట్టు చూశారు. అభివృద్ధి చేయటం నేరమా, సంక్షేమం చేయటం నేరమా? నేను అందరినీ అడుగుతున్నాను, ఇన్ని జాబ్లు ఇవ్వటం నేరమా? ఇంకొక వైపు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర స్థితి చూస్తూ ఉంటే యువతి యువకులకి జాబ్స్ లేవు, వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళకి గంజాయి ఇచ్చి, లిక్కర్ ఇచ్చి వాళ్ళకున్న కొంత ఫ్యూచర్ని కూడా పాడు చేస్తున్నారు. నాకు ఎంతో బాధగా ఉంది ఇది చూస్తూ ఉంటే. ఇప్పుడు మనం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఇక్కడ రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఇదంతా జరిగినా, ఇంత టార్చర్ పెట్టినా కూడా ఇంత పెద్ద స్థాయిలో ఇంతమంది ఇంత సపోర్ట్ ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. అన్ని వర్గాల వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి వాళ్ళే, మహిళలు కానివ్వండి, యువతి యువకులు కానివ్వండి, ఇక్కడ చూస్తున్నారు అందరూ మహిళలే, చాలామంది మహిళలే. ఎవరైతే మామూలుగా ఇంట్లో ఉంటారో వాళ్ళకి వాళ్ళు బయటకు వచ్చి ఇక్కడ పీస్ఫుల్గా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారంటే ఆయన తెలుగు రాష్ట్రాలకి ఎంత పని చేస్తుంటారు, ఎంత అభివృద్ధి సంక్షేమం చేస్తుంటారో మీరు ఆలోచించవచ్చు.